పానిండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ సలార్. కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించారు. డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. దీంతో ఫస్ట్ డే రికార్డ్స్ కలెక్షన్స్ రాబట్టింది సలార్ సినిమా. ప్రస్తుతం ట్రేడ్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు సలార్ ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే 175 కోట్ల భారీ కలెక్షన్స్ ని రాబట్టిందట. కేవలం అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే 90 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ సినిమా ఈ ఏడాదిలో బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది సలార్. ఆ తర్వాతి స్థానంలో దళపతి విజయ్, లియో, ఆది పురుష్ చిత్రాలున్నాయి. ఈ రెండు సినిమాలు ఫస్ట్ డే 140 కోట్లకు పైగా గ్రాస్ ని రాబట్టింది. ఇక ఓవరాల్ గా చూసుకుంటే ఇండియాలో ఫస్ట్ డే అత్యధిక ఓపెనింగ్స్ కలెక్షన్ ని రాబట్టిన చిత్రంగా RRR ఉంది. ఈ సినిమా మొదటి రోజు 223 కోట్ల కలెక్షన్ ని రాబట్టింది. దాదాపు 165 కోట్లతో రెండో స్థానంలో KGF 2 మూవీ ఉంది. దీంతో ఇండియా వైడ్ గా మొదటి రోజు బిగ్గెస్ట్ కలెక్షన్ సాధించిన చిత్రాల జాబితాలో సలార్ రెండో స్థానంలో ఉంది. ఇక సలార్ సాధిస్తున్న రికార్డ్స్ తో ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషి అయిపోతున్నారు. నిజానికి సలార్ సినిమాకి ఫస్ట్ డే కలెక్షన్స్ చాలా వరకు తగ్గాయి. కారణం షారుఖ్ ఖాన్ నటించిన ఢంకీ మూవీ పోటీలో ఉండడం. దీనివల్ల సలార్ సినిమా కలెక్షన్స్ వరకు చాలానే తగ్గింది. ఢంకీ పోటీలో లేకపోయి ఉంటే సలార్ కలెక్షన్ల సునామీ సృష్టించేదని ట్రేడ్ వర్గాలు అంటుంది. లాంగ్ రన్ లో సలార్ మూవీ 1000 కోట్లకు పైగా వసూలు రాబడుతోందని అంచనా. మొత్తానికి డైనోసార్ వేట మొదలు పెట్టేసింది. ఫస్ట్ డే కలెక్షన్లతో ఊచకోత కోసింది. సో ఈ ఇయర్ లో టాప్ క్రాసర్ గా సలార్ నిలవబోతోందని ప్రభాస్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.